మనకు సాధారణంగా దొరికే పండ్లు చాలానే ఉంటాయి. వాటిలో కొన్నింటిని కొన్నిసార్లు తినడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతుంటారు. ఇక అంతే కాకుండా కొన్ని పండ్లను ఇతర పండ్లతో కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హానికరం. అందుకే మనం తినేటప్పుడు ఎటువంటివి కలిపి తీసుకోకూడదో ఒకసారి తెలుసుకుందాం. మనం పండ్లు కాయగూరల్ని తీసుకోవడం కూడా ఆరోగ్యానికి అవసరమే. మనకే కాకుండా మన పిల్లలకు కూడా ఇవి చాలా ప్రయోజనాల్ని కలిగిస్తాయి. అయితే చిన్నపిల్లలు రకరకాల పండ్లను కలిపి తీసుకోవటం వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయో తెలుసుకుందాం. ఆరెంజ్ క్యారెట్. ఆరెంజ్ పండు తినటానికి చాలా మెత్తగా ఉండటం వల్ల చిన్నపిల్లలు ఎక్కువగా ఈ పండును ఇష్టపడుతుంటారు. అయితే క్యారెట్ కూడా ఎన్నో ప్రయోజనాలను కల్పిస్తుంది. కానీ ఈ రెండింటిని కలిపి తినటం వల్ల గుండెలో మంట, కిడ్నీ వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువ. జామ పండు, అరటి పండు. జామకాయ ఎక్కువగా షుగర్ పేషెంట్స్ తింటుంటారు. అయితే ఈ కాయని ప్రతి ఒక్కరూ కూడా తింటుంటారు. ఈ కాయ తిన్న తర్వాత అరటి పండ్లను తినటం వల్ల కడుపులో తిప్పినట్లు, తలనొప్పి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. పైనాపిల్ పాలు. పాలు తాగటం అనేది చాలా శ్రేష్టమైనది. అంతేకాకుండా పాలలో చాలా విటమిన్స్ ఉంటాయి. ఇక ఇవి తాగిన తర్వాత పైనాపిల్ పండు తినటం వల్ల అందులో ఉండే బ్రోమిన్ పదార్థం వల్ల మానవునిలోని శరీరానికి ఇన్ఫెక్షన్, తలనొప్పి, కడుపు నొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి. పండ్లు, కూరగాయలు ఒకేసారి తినకూడదు. పండ్లలో చక్కెర పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణం కావటం చాలా కష్టంగా ఉంటుంది. అలా జీర్ణం కాకుండా ఉండటం వల్ల విరేచనాలు, గ్యాస్ ట్రబుల్ వంటి సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా బొప్పాయి, నిమ్మరసం కలిపి తీసుకోకూడదు. ఇది చాలా ప్రమాదకరం. చూశారు కదా, వీటిని తినే ముందు ఒక్కసారి ఆలోచించి తినడం మంచిది.